కృపలోక్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలోక్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేయటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే అభద్రమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 18వ అధ్యాయము, ప్రియులారా, మరి 27వ వచనం 26వ వచనములోని భాగములను మనము ధ్యానం చేయొచ్చు ఉన్నాం. మేబీ ఒక వాక్యం చదువుతున్నాను. 27, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి, మేలులతో నింపండి. ఈ చదవబడి ఉన్న వాక్యము మీది, వినేచున్న వారందరూ మీ వారు, మీ ప్రియమైన పిల్లలునై ఉన్నారు. మీ ఆత్మచేత సంధించండి, దర్శించి పరిశుద్ధపరచండి. యేసు నామమున ఆమెన్. ఆత్మీయులారా, దగ్గర దగ్గరగా మరి 20వ వచనం నుండి ఈ అధ్యాయంలో ఉన్న 33వ వచనం వరకు అబ్రహాము లోతును గూర్చి దేవదేవుని సన్నిధానాన చేయుచుండిన విజ్ఞాపన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విజ్ఞాపనలో ఉన్న ఆంతర్యమంతా ఒకటే. లోతు కుటుంబము సుదొమ గొమొర్రాల మధ్యలో, అక్రమకారుల మధ్యలో అగ్నికి ఆహుతి కాకూడదని అబ్రహాము ఆంతర్యంలోని ఆక్రందన విజ్ఞాపన చేస్తున్నాడు. సాధారణంగా విజ్ఞాపన అనేది అవసరాన్ని బట్టి ఎవరైనా చేస్తుంటారు. అయితే అబ్రహాము యొక్క విజ్ఞాపనలో రెండు విషయాలు మనము ప్రత్యేకించి చూడవచ్చు. మొదటి విషయం, అబ్రహాము ప్రార్థన లేదా విజ్ఞాపన చేస్తూ ఒక మాట అంటున్నాడు. 25వ వచనం చివరి భాగంలో, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని అంటున్నాడు. అంటే దేవుడు సర్వలోకానికి తీర్పు తీర్చేవాడని, దేవుడు సర్వలోకానికి చక్రవర్తి అని, సర్వలోకము ఆయనెదుట తీర్పులో నిలవవలసి వస్తుందని, సర్వలోకమును అధికారము చేసే ఆధిక్యత అధికారము ఆ ప్రభువు కలిగి ఉన్నాడని అబ్రహాం హృదయంలో ఉన్నటువంటి స్థిరమైన ఆలోచన. చెట్టును పుట్టును కొలుస్తూ ఆయన ఎదిగిన వ్యక్తి, సర్వశక్తిమంతుడు దేవుడు ఎప్పుడైతే అబ్రాహామునకు దర్శనమిచ్చారో
ఆ దినము మొదలుకుని మరలా అబ్రహాం ప్రభు యొక్క సన్నిధిని పిలువబడు వరకు ఏనాడు ఓ శాపగ్రస్తమైన దాన్ని తట్టు తిరగలేదు. అందుకే అంటాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం తీర్చడా అంటే, లోకంలో నీతిమంతులు అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులకైనా అనీతిమంతులకైనా, చిన్నవారికైనా పెద్దవారికైనా, మంచివారికైనా చెడ్డవారికైనా ప్రభు దగ్గర న్యాయం దొరుకుతుంది. కనుక నా విషయంలో నేను చేయుచున్న విజ్ఞాపనలో, లోతు కొరకై చేయుచున్న ఈ విన్నపంలో నాకు తప్పక న్యాయమనున్నది దొరుకుతుంది అనేది అబ్రహాము హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. కనుకనే ఆ పదంలో దేవుని గొప్పతనం ఉట్టిపడుతుంది. కనుకనే అంటున్నాడు, సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు న్యాయం చేయడా అంటారు. ఇక అబ్రహాములో ఉన్నటువంటి విజ్ఞాపనలో ఉన్న రెండవ విషయం ఏంటంటే, విజ్ఞాపన అనేది అందరూ చేస్తారు. ఆ విజ్ఞాపనలో తనను తాను తగ్గించుకోవడం అనేది గొప్పదనం. ఏమంటారంటే, ఇప్పుడు మనం చదివిన వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అన్నారు. అంటే అబ్రహాము నిజానికి అప్పటికే 13వ అధ్యాయ ప్రకారంగా విస్తారమైన ఆస్తి మందలు కలిగినవాడు, 17వ అధ్యాయ ప్రకారంగా 15వ అధ్యాయ ప్రకారంగా అద్భుతమైనటువంటి వాగ్దానాలు పొందుకున్నాడు. ఆత్మీయులారా, అబ్రహాం బహు బలమైన జనాంగం, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి ఆయన ఎలా తగ్గించుకుంటున్నాడో చూడండి. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటే, అప్పటికే 50 మందని, 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడతావా, తరువాత 45 మంది ఉంటే పట్టణాన్ని కాపాడతావా అంటూ అబ్రహాము దేవుని సన్నిధిలో బేరసారాలు కుదుర్చుకుంటున్నాడు. అంటే ఏ విధం చేతనైనా దేవుని యొక్క కనికరం పట్టుకుని పోవాలా, ఏ విధం చేతనైనా అగ్నిగుండం నుండి, అగ్ని గంధకాల నుండి లోతు కుటుంబాన్ని కాపాడాలి. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఇదిగో దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనము చేయుచున్న విశ్వాస భక్తి జీవితాలలో అబ్రహాములో ఉన్న తపన కనీసం మనలో ఒక 10% ఉంటే ఎంతోమంది లోతు వంటి కుటుంబాలలో మన బంధువర్గాలలో ఉన్నారు, వారిని కాపాడుకుంటాం. ఎంతగా మాట్లాడ తెగించుచున్నాడో చూడండి, ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. ఈరోజు దేవుని సన్నిధానంలో సేవకునిగా నాకైనా మీకైనా ఈ తగ్గింపు ఎంతో అవసరం, ఈ తగ్గింపు ఎంతో అవసరం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతారట. అవును, దేవుని ప్రియమైన పిల్లలుగా నీవు నేను మనము హెచ్చించబడాలంటే ప్రభు సన్నిధిని తగ్గించుకోవాలి కదా. ఈరోజు అనేకులు తమకున్నటువంటి ఆ ధనాన్ని బట్టి అతిశయించేవారు, అధికారాన్ని బట్టి అతిశయించేవారు, మరి వారికున్న హుందాతనాన్ని బట్టి, పదాన్ని పలికాను, అతిశయించేవారు, పనిని బట్టి, వ్యాపారాన్ని బట్టి, వ్యవసాయాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, తమకున్న తెలివిని బట్టి, అందాన్ని బట్టి గర్వించేవారు ఎంతమంది లేరు? ఫరో రాజు తెలుసు కదా, మోషే వచ్చి ప్రజల్ని తీసుకువెళ్తానంటే యెహోవా ఎవడు అంటారు, తన రాజు అధికారం ఉంది. నెబుకద్నెజరు ఉన్నాడు కదా, తను పార్టీ చేసుకుంటూ, క్షమించండి బెల్షస్సరు, ఆ పార్టీ చేసుకుంటూ
ప్రియరా, దేవుని ఆలయంలో ఉన్న పాత్రలను తీసుకుని వచ్చి అందులో మందు పోసుకుని తాగుతాడు. అంటే ఇవి ఏమి అర్థమవుతున్నాయి? చూడండి, సాతాను నా అంతటి వాడు లేడు, నేను మంచి పాటలు పాడగలను, దేవునితో సమానంగా నేను చేసుకుంటానంటూ గర్వంతో ఊగిపోయింది. అంటే దేవుని సన్నిధిలో దేవుని సముఖమున తగ్గించుకునవలసిన వారు హెచ్చించుకున్నారు. ఆత్మీయులు ఒకసారి ఆలోచించి వీళ్ళ పరిస్థితులు ఏమైనాయి? ఫరో సైన్యం ఎర్ర సముద్రం పాలు కాలేదా? బెల్షస్సరు పశువు వంటి వాడే గడ్డి మీయడం మొదలు పెట్టలేదా? ఆత్మీలారా, క్రీస్తునందు బెల్షస్సరు తన రాజ్యం కుట్టివేయబడలేదా? అపవాదైన సాతానుడు మరి అతడు పరము నుండి నేల మట్టుకు పడద్రోయబడలేదా? అంటే తగ్గించుకునవలసిన చోట హెచ్చించుకోవడం అనేది వారి యొక్క పతనానికి ప్రారంభం అయింది. అబ్రహాము జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి, ధనముంది, తాను అప్పటికే ఒక శ్రేష్టమైన జనాంగంగా మలచిపడ్డాడు. 318 మంది ద హోలీ ఆర్మీ పరిశుద్ధమైన సమూహం ఆయన చేతులు చెక్కబడింది. ఇన్నున్న దేవుని దగ్గర తగ్గించుకోవడం తన విజ్ఞాపనలో మరొక శ్రేష్టమైన విషయం. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా అబ్రహాం యొక్క విజ్ఞాపనలో ఉన్న రెండు మాటలు, ఒకటి దేవుని గొప్పతనం, రెండు తాను తగ్గించుకోవడం. అద్భుతం ఏంటో తెలుసా? చిట్ట చివరికి 45 కాస్త, 40, 30, 20, 10 చిట్ట చివరికి ప్రభు అన్నారు, ఒక్కడున్న కాపాడుతానన్నారు. అబ్రహాం యొక్క విజ్ఞాపన లోతును కాపాడింది. మరి ఆత్మీయులారా, మనము కూడా ప్రభు సన్నిధానంలో ఇట్టి అనుభవాలను కలిగి ముందుకు నడుచుకుందాం. ప్రభు కృపతోడయుండునుగాక. దేవా స్తోత్రాలు. మాటలు అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. సియోనులోని మీ అస్తాన్ని చాపండి. యేసు నామమున రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.